రేపటి నుంచి పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అన్ని కేటగిరీల విద్యా సంస్థలను జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. ప్రజాజీవనం, సామాన్యుల బతుకు తెరువు దెబ్బతినొద్దని లాక్డౌన్ ఎత్తివేసినట్లు తెలిపింది కేబినెట్. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని కేబినెట్ స్పష్టం చేసింది. లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందన్నారు అధికారులు. వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ లాక్డౌన్ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, రాష్ట్రంలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తేయడానికి ప్రధానంగా పొలిటికల్ రీజన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? రేపు వరంగల్ టూర్ వెళ్తున్నారు. నెక్స్ట్ మిగతా జిల్లాల్లో కూడా సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారైతుంది. బహుశా ఈ నెలాఖరు వరకు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఉన్నాయి. ఇంతవరకు హుజరాబాద్ బయలుసేకి సంబంధించిన యాక్టివిటీ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, తర్వాత పార్టీకి సంబంధించిన మంత్రులు అందరూ కూడా హుజరాబాద్ లో ఉన్నారు. హుజరాబాద్ లో మండలానికి ప్రతి గ్రామానికి ఇన్ఛార్జ్, మండలానికి మంత్రి, తర్వాత ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ చేస్తున్నారు. ఇంకోవైపు సీఎం రాజేందర్ ఆయన భార్య కూడా ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేసింది హుజరాబాద్ బయలుసేకి సంబంధించి. కానీ టీఆర్ఎస్ యాక్టివిటీలో మెయిన్ లీడర్లు మాత్రం ఇప్పటివరకు హుజరాబాద్ కు పోలేదు. వాళ్ళందరూ కూడా హుజరాబాద్ కి వెళ్ళాలి, ఇప్పటి నుంచే ప్రచారం గట్టిగా చేయాలనేది టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ యాక్టివిటీ చేయాలంటే ముందు ఈ లాక్డౌన్ ఇలాంటి అంశాలను ఎత్తేయాల్సి ఉంటుంది. లేకపోతే లాక్డౌన్ పెట్టిన ప్రభుత్వమే మళ్ళీ ప్రచారానికి వెళ్ళి గుంపులు గుంపులుగా జనాలందరూ ప్రచారాన్ని పిలిచి వాళ్ళతో సమావేశాలు, సభలు పెడితే మళ్ళీ తప్పుడు సంకేతాలు పోతే ప్లస్ ప్రతిపక్షాలు, తర్వాత ప్రజలు కూడా అడుగుతారు ప్రభుత్వాన్ని లాక్డౌన్ పెట్టి కరోనా రూల్స్ అని చెప్పి మళ్ళీ ఇంతమందితో మీటింగ్ పెడుతున్నారని. కాబట్టి ఇట్లాంటి వివాదాలు లేదంటే ఇట్లాంటి అంశాలు కూడా తలెత్తకుండానే ముందస్తుగానే ఈ లాక్డౌన్ ఎత్తేసినట్టుగా అయితే కనిపిస్తుంది. వేరే రాష్ట్రాల్లో వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నారు. సమతి మార్నింగ్ 6 to 5 లేకపోతే 6 to 6, నైట్ 9 వరకు నుంచి నైట్ కర్ఫ్యూ పెట్టి 9 to 5. ఇట్లా లాక్డౌన్ సడలింపులు మాత్రమే వేరే వేరే రాష్ట్రాలు ఇస్తున్నారు. మన రాష్ట్రం కన్నా తక్కువ నమోదవుతున్న రాష్ట్రాలు ఉన్నాయి, మన రాష్ట్రం కన్నా కొద్దిగా ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ సడలింపులు మాత్రమే ఉన్నాయి, కానీ మొత్తం లాక్డౌన్ ఎత్తేలేదు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మొన్న వరకు 6 to 10 ఉండే, ఆ తర్వాత 6 to 6 ఇచ్చిండ్రు. బహుశా నైట్ కర్ఫ్యూ అయినా ఉంటుందేమో. నైట్ కర్ఫ్యూ నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు ఉంటే నైట్ టైం పార్టీలు కావచ్చు, తర్వాత నైట్ టైం జరిగే మీటింగులు ఇవన్నీ కూడా ఆంక్షలు ఉంటాయి. రాత్రిపూట ఈ సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడము లేదంటే గుంపులు గుంపుల జనాలు వచ్చే మీటింగ్లన్నీ కూడా జరగకుండా ఉండే అవకాశం ఉండేది. కానీ ఒకేసారి అన్లాక్ ప్రక్రియలో 1, 2, 3 అనే స్టెప్స్ ఉంటాయి. మనం లాస్ట్ మన కరోనా వేవ్ 1 లో, తర్వాత అప్పుడు లాక్డౌన్ అప్పుడు చూసాం, అన్లాక్ 1, అన్లాక్ 2 అని మెల్లమెల్లగా అంశాలను సడలిస్తూ లాస్ట్ కి మొత్తానికి మొత్తం అన్లాక్ చేసేస్తారు. కానీ మన దగ్గర అన్లాక్ ఒకటే నిర్ణయం తీస్తున్నారు. 6 to 10 ఒకటి ఉంటే 6 to 6, తర్వాత నైట్ కర్ఫ్యూ అని పెడతారేమనుకుంటే నైట్ కర్ఫ్యూ కూడా పెట్టలేదు. డైరెక్ట్ గా మొత్తానికి మొత్తం లాక్డౌన్ ఎత్తేసినారు. బహుశా లాస్ట్ లాక్డౌన్ రేపటి నుంచి మొత్తం ఓపెన్, బార్లు ఓపెన్, జిమ్లు ఓపెన్, ఇవన్నీ కూడా సాయంత్రం టైంలో చాలా మీటింగ్లు, తర్వాత చాలా మంది ఇక్కడనే ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలు, ఇవన్నీ కూడా పార్కులు, ఇవన్నీ కూడా ఎక్కువ మంది జనాలు వచ్చే ప్రదేశాలు ఇవన్నీ కూడా ఓపెన్ కాబోతున్నాయి. బహుశా రేపటి నుంచి మళ్ళీ ఎప్పటిలాగానే మనం కరోనా రాకముందు, అంటే కరోనా వేవ్ 1 కు వేవ్ 2 కు మధ్య గ్యాప్ ఉన్నప్పుడు ఎట్లా ఫ్రీడమ్ గా జనం జరిగిందో మళ్ళీ అట్లాంటి అవకాశం వచ్చింది. మెయిన్ గా మనకు కరోనా వేవ్ 2 స్టార్ట్ అయిన తర్వాత మనం చాలా లేట్ గా మన రాష్ట్రం లాక్డౌన్ పెట్టింది. సమంతి, వేరే వేరే రాష్ట్రాల్లో మనకన్నా దాదాపు 15 రోజులు, తర్వాత 20 రోజుల ముందే అక్కడ లాక్డౌన్ పెట్టిండ్రు. అక్కడ కరోనా కంట్రోల్ కోసం జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ మన దగ్గర అన్ని గ్రామాలు లాక్డౌన్, సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. చాలా మున్సిపాలిటీలు, చాలా గ్రామాలు, చాలా కార్పొరేషన్లు ఎక్కడికక్కడ కరోనా కట్టడం కోసం వాళ్ళందరూ వాళ్ళే, ప్రభుత్వం లాక్డౌన్ పెడతలేదు, ప్రభుత్వం లాక్డౌన్ పెట్టే అవకాశం కనిపిస్తలేదని వాళ్ళ జాగ్రత్త కోసం వాళ్ళు సెల్ఫ్ లాక్డౌన్ పెట్టుకున్న తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయి హాస్పిటల్స్ బెడ్లు దొరకని సిచ్యువేషన్ లో దేశం నిండా కూడా హాస్పిటల్కి వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో హైకోర్టు ఉత్తర్వుతో ఇక్కడ లాక్డౌన్ పెట్టింది ప్రభుత్వం. ఆ తర్వాత లాక్డౌన్ పెట్టడంతో ప్రభుత్వానికి అయిష్టంగా ఉన్నట్టుగా లాక్డౌన్ కూడా చాలా చూసి చూడనట్టుగా స్టార్టింగ్ ఒక 10 డేస్ లాక్డౌన్ అమలైంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా లాక్డౌన్ చేయాలి, కరోనా కంట్రోల్ అవుతుంది ఇప్పుడిప్పుడే అని పోలీసులకు ఆదేశించి పోలీసులు 1-2 రోజులు చాలా స్ట్రిక్ట్ గా
ఎమర్జెన్సీ డ్యూటీస్ పోయేవాళ్ళను, హాస్పిటల్స్ పోయేవాళ్ళను, తర్వాత ఎలక్ట్రిసిటీ సిబ్బందిని కూడా కట్టెలతో సందర్భాలు కూడా మనం చూసాం. అంటే చాలా లేట్ గా లాక్డౌన్ ఇచ్చాము, చాలా తొందరగా లాక్డౌన్ ఇచ్చేసాం. కరోనా కంట్రోల్ అవుతుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ సెక్రటరీ కూడా మాట్లాడినారు, కరోనా కంట్రోల్ అవుతుందని చెప్పి అంశాలు ఎత్తే తప్పుడే చాలా మాత్రం ప్రభుత్వమే లాక్డౌన్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా ప్రజలు మళ్ళీ రూల్స్ పాటిస్తుందని అవకాశం తక్కువగా ఉంటది. అదే సందర్భంలో ఈ మీటింగ్ ఫంక్షన్స్ తర్వాత మీద అవకాశం అయితే ఖచ్చితంగా.